నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. రేపే మాఘ పౌర్ణమి అండి. మాఘ పౌర్ణమనే మహామాఘి అని కూడా అంటారు. అన్ని పౌర్ణముల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను ఈ జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం అనేది చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో కానీ కొలంలో కానీ లేదా బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి. ఇలా చేయటం వల్ల మనకి చాలా అధిక ఫలితం అనేది లభిస్తుంది. మరి ఈ మాఘ పౌర్ణమి తిథి ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది, ఉదయం సాయంత్రం పూజా సమయాలేంటి, చేయవలసిన దానం ఏంటి, జపించవలసిన మంత్రం ఏంటి, ఇలాంటివన్నీ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈరోజు తిథి పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి మనకి ఫిబ్రవరి 15 మంగళవారం రాత్రి 9:15 ఫిబ్రవరి 16 బుధవారం రాత్రి 10:14 వరకు ఉంటుంది. మరి ఉదయం పూజా సమయం తెల్లవారితే 5:32 7:29 వరకు, తిరిగి ఉదయం 9:00 ఉదయం 10:51 వరకు, సాయంత్రం పూజా సమయం సాయంత్రం 5:57 రాత్రి 8:30 వరకు. ఇవి పూజా సమయాలండి. సూర్యోదయ సమయంలో స్నానం చేసేటప్పుడు మనం చేయవలసిన చెప్పవలసిన మంత్రం గంగే చమునే చైన గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలండి. మరి ఈ స్నానం చేసేటప్పుడు మనం మట్టిని తీసుకొని స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని చేసి అక్కడ మనం దీపారాధన అనేది చేయాలండి. అంటే మట్టితో చేసే ప్రతిమ మనం ఇళ్లలో చేసిన మట్టితో స్నానం చేసిన తర్వాత మనకి ఏ రకంగా అయినా పర్వాలేదండి, విష్ణుమూర్తి అని మనం భావించుకుంటూ ప్రతిమను చేసి దీపారాధన అనేది చేయాలి. దీపారాధన నువ్వుల నూనెతో చేసినట్లయితే ఇంకా ఉత్తమ ఫలితాలనే వస్తాయి. అంతా పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ మట్టితో చేసిన ఈ విష్ణుమూర్తిని మళ్ళా నీళ్ళల్లో మనం వదిలివేయవలసి ఉంటుంది. అదే ఇంట్లో చేసేటట్లయితే నీళ్ళల్లో కలిపేసి మనం పచ్చని మొక్క మీద వేసుకోవాల్సి ఉంటుంది, లేదా పారే నీటిలో అయినా. ఈరోజు చేయవలసిన దానము గొడుగు నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీనివల్ల జన్మ జన్మాలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్ శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లు మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా గొడుగు నువ్వులు అనేవి దానం చేయాలి. చూశారు కదండి వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.